హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చిన్ననాటి అప్పుడు అందరికీ గుర్తొచ్చేది అదే చింతపండు చాక్లెట్. చూస్తుంటే నోరు ఊరుతుంది కదా, అంత టేస్టీగా కూడా ఉంటుంది. ఆ కాలంలో 1 రూపీకి 4 ఇచ్చేవారు. పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళు కూడా అంత టేస్టీగా తినేస్తారు ఈ చాక్లెట్ని. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారా అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను 100 గ్రామ్స్ చింతపండు తీసుకుంటున్నా, సీడ్లెస్ చింతపండు తీసుకుంటున్నా. నారా ఏం లేకుండా చూసుకోవాలి. అలానే ఇప్పుడు 1/2 అవర్ దాకా 1/2 కప్ వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. మీకు త్వరగా నానాలంటే హాట్ వాటర్ పోసుకొని 15 మినిట్స్ దాకా నానబెట్టుకోవచ్చు కూడా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వాటర్తో సహా చింతపండుని మిక్సీ జార్లో వేసుకోవాలి. 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ చాట్ మసాలా పౌడర్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని 1/4 కప్పు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. ఇక్కడ ఎంత క్వాంటిటీ తోటి మనం చింతపండు తీసుకుంటున్నామో దాని డబల్ బెల్లం తీసుకోవాలి. ఇక్కడ వాటర్ ఏం యాడ్ చేసుకోకుండా బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి. లో ఫ్లేమ్లోనే బెల్లం మొత్తం కరగనివ్వాలి. బెల్లం మొత్తం కరిగినాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. మనం ఇందులో వాటర్ ఏం యాడ్ చేసుకోవాలి. 10-15 నిమిషాల దాకా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూనే ఉండాలి, లేకపోతే అడగంటుకుంటుంది. స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మొత్తం ఆడిపోయి చేదు అంతా వచ్చేస్తుంది, అందుకే లో ఫ్లేమ్లోనే దీన్ని కలుపుకుంటూ చేసుకోవాలి. ఉప్పు కారం స్వీట్ ఒకవేళ సరిపోకపోతే ఈ స్టేజ్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి, పూర్తిగా చల్లారాలి. ఇది పూర్తిగా చల్లారినాక కన్సిస్టెంట్ అనేది ఇలా గట్టిగా ఉంటుంది. ఇలా గట్టిగా ఉంటేనే తినేటప్పుడు సాఫ్ట్గా నోట్లో కరిగిపోతూ ఉంటుంది, టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇలాంటి స్పూన్స్ తీసుకొని నీట్గా చింతపండు గుజ్జుని అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. ఏదైనా ప్లాస్టిక్ కవర్ తోటి క్లోజ్ చేసుకోవాలి. వెనకాల ఇట్లా రోల్ చేసుకొని క్లోజ్ చేసుకోండి. మీ దగ్గర స్పూన్స్ అనేవి అవైలబుల్గా లేకపోతే ఇప్పుడు కవర్ తీసుకొని మిడిల్లో చింతపండు గుంజుని పెట్టుకొని ఇలా చాక్లెట్లా ఫోల్డ్ చేసుకోండి. ఇలా కూడా మీరు సర్వ్ చేసుకొని తినచ్చు. చూసారు కదా, మన చింతపండు చాక్లెట్ అనేది రెడీ అయిపోయింది. చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. ఇలా రెడీ చేసుకున్న చాక్లెట్ని ఫ్రిడ్జ్లో 2 నుంచి 3 నెలల దాకా స్టోర్ చేసుకోవచ్చు. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.